ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 47 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో 122% మంది ఉన్నటువంటి గ్రామీణ పేదలకి అన్నం పెట్టే ఉపాధి హామీ చట్టానికి కేటాయించింది కేవలం 1.8% మాత్రమే, అంటే 86 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. దీనివల్ల రానున్న కాలంలో ఉపాధి హామీకి నిధులు లేక ఉపాధి చట్టం ఉసురు తీయడానికి బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. అదేవిధంగా సబ్కా వికాస్ సబ్కా సాత్ అని చెప్తున్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందిందని సోది చెబుతూ, ఒక పక్కేమో 25 కోట్ల మంది పేదల్ని సంపన్నులుగా మార్చామని ఒక పక్క చెబుతూ, మరోపక్క 80 కోట్ల మంది పేదలకు ఆహారం అందించామని మరోపక్క చెప్పకనే ఈ దేశంలో 80 కోట్ల మంది పేదలకి 3 పూట తిండి లేదని చెప్పకనే ఆమె చెప్పింది. అంటే బీజేపీ గడిచిన 10 సంవత్సరాల కాలంలో పేదల్ని మరింత పేదలుగా మార్చింది, సంపన్నుల్ని మరింత సంపన్నులుగా మార్చింది. దానికి ఉదాహరణ ఏమంటే, ఈ దేశంలో ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత వలసలు తగ్గాయి, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కొంచెం అన్నం దొరికింది. అటువంటి ఉపాధి హామీ చట్టానికి వచ్చినటువంటి నిధుల్ని కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి, సంపన్నుల యొక్క ఒత్తిడికి తలొక్కి నిధులు భారీగా తగ్గించింది. ఒక పక్క రాష్ట్రంలో గడిచినటువంటి 6 నెలల్లో చేసిన పనికే దేశవ్యాప్తంగా 20 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 600 కోట్లు బకాయిలు ఉన్నాయి. పాత బకాయిలు పోగా మిగిలింది కేవలం 60 వేల కోట్లు మాత్రమే. ఈ 60 వేల కోట్ల రూపాయలతో 12 కోట్ల కుటుంబాలకి ఎలా 100 రోజులు పని కల్పిస్తారు? 100 రోజులు కల్పించాలంటే 3 లక్షల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. కానీ ప్రభుత్వం కేటాయించింది ఇందులో 25% మాత్రమే. అందుకోసం దీనితో పాటు ఆహార భద్రతకు గతంలో 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించేవారు. కానీ ఈ సంవత్సరం ఆహార భద్రత ఊసే లేకుండా పోయింది. ఈ దేశంలో ప్రతి ఏటా కరోనాలో మనం చూసాం 16 నుంచి 20 కోట్ల మంది పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఆ వలసలు పోయే వాళ్ళకి ఉన్నటువంటి సాధారణ రైలు బాక్సులు కూడా తగ్గించి ఈ దేశం అభివృద్ధి చెందాలని వందే భారత్, నమో భారత్ తరహాలో రైళ్లు మార్చుందంట. అంటే ఈ దేశంలో సంపన్నుల కోసమే రైళ్లు తప్ప 90% ఉన్నటువంటి పేదలకి, మధ్యతరగతికి ఉపయోగపడే రైళ్లను కూడా భవిష్యత్తులో రద్దు చేస్తుందామని ఆందోళన కలిగిస్తుంది. అదేవిధంగా ఇప్పటిదాకా పేదలకి ఇళ్ళు కట్టిస్తామని గతంలో హామీ ఇచ్చి ఇప్పుడు ఎన్ని కట్టించిందో చెప్పగా, రానున్న కాలంలో 2 కోట్ల మంది పేదలకి పక్కా గృహాలు నిర్మిస్తాము, 1 కోటి మందికి 300 చొప్పున యూనిట్లు నెలకు ఉచితంగా కరెంట్ ఇస్తామని అన్ని అబద్ధాలు ప్రచారంతో ఈ బడ్జెట్ కొనసాగింది. ఊకదంపుడు ఉపన్యాసంతో బడ్జెట్ కొనసాగింది. మొత్తం పేదరిక నిర్మూలన మాటలు చెప్పింది, ఆచరణలో మాత్రం అంకెల గారిని చూపించింది. ధనమేమో సంపన్నులకు కేటాయించింది, మాటలేమో పేదల కోసం పెట్టింది. అందుకోసమే ఈ బడ్జెట్లో ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు ఉపాధి హామీ చట్టానికి 3 లక్షల కోట్లు కేటాయించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రంలో ఉపాధికి డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే తమ నిధుల ద్వారా గ్రామీణ ప్రాంతాల పేదలతో పాటు పట్టణ ప్రాంతాలు కూడా విస్తరింపజేసి దేశంలోని ఆదర్శంగా నిలిచింది. మరి ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరువు ప్రాంతాల్లో 150 రోజులు పని చూపిస్తామని ఇప్పటికీ ఎక్కడ 150 రోజులు అమలు చేయలేదు. అందుకోసమే కేంద్ర బడ్జెట్లో రివైజ్డ్ బడ్జెట్లో 3 లక్షల కోట్లు కేటాయించాలి, ఆహార భద్రతకు 3 లక్షల కోట్లు కేటాయించాలి, పేదల పక్కా గృహాలకు 7 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి. దీనితో పాటు పేదల భూ పంపిణీ గురించి ఊసేయలేదు. మన రాష్ట్రంలో పోలవరం నిర్వాసితులు ఊసేయత్తలేదు. గతంలో వెనుకబడిన ప్రాంతాలకి జిల్లాకు 10 కోట్లు ఇచ్చేది అది కూడా లేదు. అందుకోసం బీజేపీ ప్రభుత్వం 80% ఉన్న పేదల్ని నీటిలో ముంచింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేసింది. అందుకోసం ఈ బడ్జెట్ విధానానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యసంఘం నిరసన వ్యక్తం చేస్తుంది. రివైజ్ బడ్జెట్లో మా డిమాండ్ అంగీకరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.